నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్ విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రధానంగా టెన్త్ ఇంటర్ రిజల్ట్ తర్వాత వాళ్ళు కనుక ఫెయిల్ అయితే వారికి సంబంధించి సూసైడ్లు చేసుకోవడం డిప్రెషన్లోకి వెళ్ళడం అలాగే కెరీర్ మీద హోప్స్ కోల్పోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో వాటన్నిటినీ జరగకుండా ఎలాగ వాళ్ళ కెరియర్ని ఇంకాస్త బెటర్గా ప్లాన్ చేసుకోవాలనే దాని గురించి ఈరోజు ప్రత్యేకంగా వీడియో చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి దానికి సంబంధించి డీటెయిల్స్ మనతో షేర్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ప్రైమ్ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ సతీష్ గారు వైఆర్ఎస్ఈ సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సతీష్ గారు నమస్తే అండి సతీష్ గారు యాజ్ ఎస్ఎడ్ఇన్ ఇంటర్ చాలా మంది స్టూడెంట్స్ టెన్త్ ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా డిప్రెషన్కి లోన్ ఉంటారు వన్స్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు అని తెలిసిన తర్వాత సో అలా డిప్రెషన్లోకి వెళ్ళకోకుండా ఉండాలి అంటే స్టూడెంట్స్ ఎట్లా మెంటల్గా ప్రిపేర్ అయితే బాగుంటుంది అంటే ఇందులో రెండు రకాల విషయాలు ఉంటాయండి ఒకటి గవర్నమెంట్ తరఫు నుంచి ప్యాటర్న్ సిస్టమ్ అనేది ఒక పాయింట్ అయితే రెండో పాయింట్ స్టూడెంట్స్ తరపు నుంచి ఉన్నటువంటి ఆస్పెక్ట్ అంతే కదండి ఉంటాయి కదండి సో మనకేంటంటేనంటే చిన్నతనం నుంచి కూడా పబ్లిక్ ఎగ్జామ్ సిస్టమ్ తీసేశారు మీరు ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్లయితే పబ్లిక్ ఎగ్జామ్ ఉండేదండి పాస్ అయితే చక్కగా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేవారు ఏదైనా ఇబ్బంది ఉంటే సెకండ్ క్లాస్లోనూ థర్డ్ క్లాస్లోనూ ఫోర్త్ క్లాస్లోనో ఆపేవారు సో ఆ ఏజ్లో పెద్దగా అంత ఇబ్బంది ఉండదు కాబట్టి కొంచెం నాలెడ్జ్ అది గెయిన్ చేసుకుని చక్కగా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేవారు మనకు పబ్లిక్ ఎగ్జామ్ తీసేయడం వల్ల టెన్త్ క్లాస్ వరకు సడన్గా వాళ్ళకి సరైనటువంటి ఎగ్జామ్ కానీ లేకపోతే ఇంకోటి మెకానిజం అసెస్మెంట్ లేకపోవడం వల్ల సడన్గా పబ్లిక్ ఎగ్జామ్ రాయడం వల్ల ఏమవుతుందంటే పక్కమాల్లో ఒకేసారి ఫస్ట్ టైం పబ్లిక్ ఎగ్జామ్ ఫేస్ చేయడం వల్ల చాలామంది పిల్లలు పక్కనసారి ఎలా రాయలు తెలియకపోవడం వల్ల కానీ లేకపోతే అప్పుడు దాకా కొంత సీరియస్గా తీసుకోకపోవడం వల్ల కానీ వాట్ ఎవర్ ద రీజన్స్ వల్ల ఫెయిల్ అవుతున్నారు ఆల్మోస్ట్ మనకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ తీసుకున్నట్లయితే అరవై నుంచి అరవై ఐదు పర్సెంట్ వరకు పాస్ అవుతున్నారు మిగిలిన ఫెయిల్ అయిపోతున్నారు అలాగే లెవెన్త్ ట్వెల్త్లో కూడా అండి చాలామంది కూడా మీకు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ది పీపుల్ మాత్రమే పాస్ అవుతున్నారు మిగిలిన వాళ్ళు ఫెయిల్ అవుతున్నారండి సో ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ చాలా ఉండొచ్చు అండి అంటే మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫెయిల్ అవ్వడం వేరు ఫెయిల్ జూర్ అవ్వడం వేరు అంతే కదండి ఇప్పుడు మీరు ఒక పట్లర్ యాక్టివిటీ చేశారండి మీరు ఫెయిల్ అయ్యారు అనుకుందాం అంటే సక్సెస్ అవ్వలేకపోయారు అనుకుందాం ఆ పర్లర్ మిమ్మల్ని ఫెయిల్జూర్ పర్సన్ అనకూడదు నేను మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో జర్నలిజంలో ఒక పట్లర్ ప్రాజెక్ట్ తీసుకున్నారు ఒక వన్ మంత్ ఏదో చేద్దాం అనుకున్నారు అన్ఫార్చునేట్గా అది సరిగా సక్సెస్ అవ్వలేదు అనుకుందాం మీరు అనుకున్నట్టుగా మిమ్మల్ని ఫెయిల్ పర్సన్ అనకూడదు ఏమైనా మీరు ఫెయిల్ అయ్యారు ఆ పర్టిలర్ ఆస్పెక్ట్లో ఫెయిల్ అయ్యారు అంటే అది కూడా ఆటవాడు సరే కొన్ని అనుకుంటే నెక్స్ట్ టైము అన్ని లైఫ్లో అన్ని ఆస్పెక్ట్స్లోనూ మీరు ఏం ఫెయిల్ అయినట్టు కాదు కదా అంటే ఫెయిల్ యూర్ అయ్యారు అనే డిప్రెషన్లోకి వెళ్తారు అండి కాదండి ఆ పర్టిలర్ ఆస్పెక్ట్లో ఫెయిల్ అయ్యాడు అంతే సో ఫెయిల్ వేరు ఫెయిల్ జ్యూర్ వేరు అనేది బలంగా మనం మనందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం రెండోది ఏంటంటే వీళ్ళు ఎగ్జామ్ సరిగ్గా పర్ఫామ్ చేయలేక ఫెయిల్ అయిపోవడానికి గల కారణాలని మనం అనుకున్నట్లయితే రీజన్స్ ఎలా ఉంటాయంటేనంటే మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఎక్కడ అక్కడ ఒకటి జనరల్గా ఆ స్కూల్లో ఉన్న పక్కన టీచరు సబ్జెక్ట్ చెప్తాడు వీళ్ళకి సరిగ్గా అర్థం కాకపోవచ్చు చెప్పింది ఇప్పుడు కొన్ని ఉన్నాయి అని కొన్ని సబ్జెక్ట్స్ ఇప్పుడు ఏ మ్యాథమెటిక్స్లో అయితే ఇంకోట ఉందండి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ఎస్ స్క్వేర్ లేదా సైన్స్ స్క్వేర్ దేటా ప్లస్ స్క్వేర్ దేటా అంటే ఈ స్టూడెంట్కి చాలామంది అండి విద్యార్థులు ఇస్ ఇది ఎందుకు వాడతాం ఇది ఎక్స్ స్క్వేర్ ఇజిక కొల్ట్ అని అన్నాం అనుకోండి ఏదన్నాను లేకపోతే ఏదో ఒక మ్యాథమెటిక్స్ ఈక్వేషన్ అన్నా అనుకోండి లేదా ఒక ఫిజిక్స్ అన్నాం అనుకోండి కెమిస్ట్రీ అన్నాం ఏదో ఒక ఒక ఈక్వేషన్ కెమిస్ట్రీలో ఇచ్చి ఇది ఎందుకు వాడతాం స్టూడెంట్కి అర్థం కాకపోతే అక్కడికి మైండ్ అంతే కదా ఒక పని మీరు చేసినప్పుడు ఆ పని ఎందుకు చేస్తున్నాం మీకు తెలిస్తేనే కదా మీరు బాగా చేయగలరు ఆ పని ఎందుకు చేస్తున్నాం మీకు తెలియకుండా చెప్పి చెప్పకుండా ఉంటే మీరు చేసినప్పుడు అది మెకానికల్గా చేస్తారు అంటే చెప్పినప్పుడు బట్టి పట్టి విధానం ఏదైతే ఉందో ఆ బట్టీ పట్టి విధానం వల్ల ఆ టీచర్ ఎందుకు చెప్తున్నాడో ఈ చాప్టర్ దేనికి పనికి వస్తుంది రియల్స్ రియల్ లైఫ్లో సరైనటువంటి అది ఆ పర్పస్ తెలియకపోవడం వల్ల పర్పస్ ఆఫ్ ది యాక్టివిటీ అండి పర్పస్ ఆఫ్ ది స్టడీ తెలియకపోవడం వల్ల వాళ్ళకి మైండ్లోకి వెళ్తుంది లేకపోతే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు అండి కొంతమంది టీచర్స్ సరిగ్గా చెప్పలేకపోవడం ఉండొచ్చు పేరెంట్స్ ప్రజలు ఎక్కువ ఉండొచ్చు లేకపోతే మీరు స్కూల్ వాతావరణం వాళ్ళకి సరిగ్గా సెట్ కాకపోవడం కానివ్వండి లేకపోతే కొంతమంది సోషల్ మీడియా కానీ ఎంటర్టైన్మెంట్కి వీక్నెస్ అవ్వడం కానీ కొంతమందికి వేరే అదర్ వీక్నెస్ ఉండడం కానివ్వండి లేక లేకపోతేనేమో ఈ మొబైల్ ఏదైనా వీక్నెస్ అవ్వడం కానివ్వండి ఇలాగ అంటే చాలా కారణాలు ఉంటాయండి చదవక ఒక మనిషి పెర్ఫామ్ చేయలేకపోవడానికి ఎన్ని కారణాలనే ఉండే అవకాశం హెల్త్ సరిగ్గా ఇబ్బంది అవ్వచ్చు ఫైనాన్షియల్ ఇష్యూ అవ్వచ్చు ఇంట్లో మదర్ ఫాదర్ దెబ్బలు అనుకోండి ఏదైనా కొంచెం ఇష్యూస్ అనుకోండి అది పిల్లల మీద మానసికంగా పడడం కానివ్వండి ఇలాగే ఎన్నో రకాల కారణాల వల్ల ఏదో ఒక కారణం చేత ఆ స్టూడెంట్ పెర్ఫామ్ చేయలేకపోతాడు అంటే పెర్ఫామ్ చేయలేకపోయిన స్టూడెంట్ని ఒక ఫెయిల్డ్ స్టూడెంట్ కదా మనం చూడకూడదండి పెర్ఫామ్ చేయలేకపోవడానికి ఒక కారణం ఉంది అదే ఆడ ఎక్కువ ఎక్కువది మీకు తక్కువే ఉండొచ్చు అంతే కదండి ఒక వ్యక్తి పెర్ఫామ్ చేయవడానికి మీరు విన్నారనుకోండి అదేముంది అని మీకు అనిపించవచ్చు బట్ పాపం వాడి మనసుకు అది పెద్ద విషయం కాబట్టి డెఫినెట్గా ఒక ఫెయిల్ అయిన విద్యార్థిని మనం అన్ని కోణాల్లోంచి నుంచి అవసరం అనేది డెఫినెట్గా పేరెంట్స్కి ఉంటుంది అంతే తప్ప మనం తిట్టడం వల్ల కొట్టడం వల్ల బెదిరించడం వల్ల ఉపయోగం లేదు దాన్ని నెమ్మదిగా మనం ఒక కౌన్సిలింగ్ విధానం ద్వారా చక్కగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు డెఫినెట్గా మీకు కొంచెం ఎక్సెల్ అయ్యే అవకాశం ఉంటుందండి ఇప్పుడు ఒకటి చదివేటప్పుడు వరే చదవకరా ప్రాక్టికల్గా చేస్తే బాగా గుర్తుంటుంది అంటారు కదండి మనం పిల్లలకు చెప్పేటప్పుడు కూడా అండి పేరెంట్స్ వాళ్ళకి అర్థమయ్యే భాషలో కొన్ని ఎగ్జాంపుల్స్ తెచ్చుకొని చెప్పగలగాలి అది తల్లిదండ్రులు అందరూ చేయలేరు కాబట్టి రోజు చెప్పే తల్లిదండ్రుల మాట వినరు కాబట్టి డెఫినెట్గా మేబీ కొంత కొంచెం బెటర్గా చెప్పగలిగిన వ్యక్తులు ఎవరన్నా అలాంటి వ్యక్తుల దగ్గర దగ్గరికి తీసుకెళ్తే అంటే అది కూడా ఒక కౌన్సిలింగ్ విధానం కదండి పదిహేను రోజులు ఒకసారి నెల రోజులు ఒకసారి తీసుకెళ్ళినట్లయితే మూడు నాలుగు టైమ్స్కి ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం వాళ్ళ యొక్క మైండ్ ఏమవుతుందంటేనండి ఆ యాటిట్యూడ్ స్లైట్గా మనం మార్చుకుంటూ వెళ్ళాలి అంటే సీరియస్నెస్ని పెంచాలి కొంచెం వాళ్ళకున్న వీక్నెస్ని తగ్గించాలి ఎడిక్షన్స్ కానీ మొబైల్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి ఏమైనా ఉంటే తగ్గించుకుంటూ వచ్చి ఇంపార్టెన్స్ని మనం పెంచుకుంటూ మనం వెళ్ళాలి సో అలా వెళ్ళినట్లయితే డెఫినెట్గా ఇప్పుడు అంతే కదండి ఇప్పుడు ఇప్పుడు జిమ్ బాడీ చేసి సిక్స్ ప్యాక్ చేస్తే నువ్వు హీరో అవడానికి అవకాశం ఉన్నప్పుడు డైరెక్టర్ చెప్తాడు బాబు నువ్వు సిక్స్ ప్యాక్ అంటాడు సిక్స్ ప్యాక్ ఎందుకంటే అక్కడికి అర్థమైతే చెప్పాను కోరి మీకు ఉన్నట్లయితే నీకు బాగుంటాయండి అండి హీరో చేశాడు పల్ల హీరో చేశాడు నువ్వు కూడా చేస్తే నీకు ఎక్కువ బాగుంటుంది అని చెప్పినప్పుడు వాడు కష్టపడి సిక్స్ ప్యాక్ చేస్తాడు అంటే అక్కడ మోటివేంటి అస అతను సినిమా బాగా ఆడాలి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇది సో అతను క్లారిటీ వచ్చేసింది అందు గురించి అతను కష్టపడి అవసరమైతే జిమ్కి వెళ్తాడు డైలీ పొద్దున్న లెగిస్తాడు చేస్తాడు అంటే చేసి పనికి నువ్వు లైఫ్లో అవుదావు అనుకున్న దానికి క్లియర్ క్లియర్ కనెక్ట్ చేయాలి మనం ఆ కనెక్షన్ కానీ కరెక్ట్గా మనం చేయలేకపోతే నువ్వు చదువు అంతే అంటే ఎందుకు చదవాలి చెప్పాలా ఇదే ఎందుకు చదవాలి ఇంట్రెస్ట్ లేని దాంట్లో కొంతమంది బలవంతంగా వెళ్తారు పేరెంట్స్ బలవంతం పెట్టచ్చు ఫ్రెండ్స్ బలవంతంగా ఉంటారు ఇలా రకరకాల కారణాలు ఉంటాయి కాబట్టి అవన్నిటికి కూడా కరెక్ట్గా డాక్టర్ ఏ విధంగా అయితే డయాగ్నోస్ చేస్తారు ఆ విధంగా డెఫినెట్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్క పర్సెప్షన్స్ కానీ మీరు పర్సెప్షన్స్ ఎక్కువ ఉంటాయండి జనాలకు చాలా మీరు టీనేజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి బలంగా నమ్ముతారు రెండాళ్ళు వాళ్ళదే కరెక్ట్ అనుకుంటారు అలాంటి వాటిని కానీ డెఫినెట్గా మన మైండ్లోంచి కానీ కొంచెం తీయగలిగితే వాళ్ళు డెఫినెట్గా సెట్ అవుతారు అసలు ఫెయిల్ అయినటువంటి మ్యాగ్జిమం మీకు సక్సెస్ అయిన ఎప్పుడు కూడా అండి డెఫినెట్గా అక్కడ చూడడం ఫెయిల్ ఉంటాడు ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అనేది అసలు మీరు ఎవరిని చూడరండి అది బిజినెసా చదువా ఉద్యోగానికి సంబంధించా ఏదేనండి ఒక వ్యాపారంగా లేకపోతే ఒక పొలం పని చేయడం అంటే ఏ పని చేయనమండి డెఫినెట్గా కొంత ఫెయిల్ అనేది అతను చూసినట్లయితే అతను మానసికంగా కూడా చాలా బలంగా దృఢంగా తయారవుతాడు కాబట్టి అటువంటి రిపీట్ కాకుండా డెఫినెట్గా ముందుకెళ్ళినట్లయితే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఏముందంటే ఎంత ఫెయిల్ అయితే నష్టమే ఉందండి ఇంటర్ఫ్యూలో దానికి పెద్ద బాధపడిపోయి దానికి లేదా నాలుగు మార్కులు దగ్గర పది మార్కులు తగ్గించి బాధపడిపోవాల్సిన అంత అవసరం లేదు లైఫ్ అనేది ఏమో ఒక టెన్త్ క్లాస్తోనే ఎండ అయిపోలేదు ట్వెల్త్ క్లాస్తోనే మనకి ఎంట అవ్వలేదండి ఇంకా బోల్డ్ లైఫ్ ఉంటుంది పిల్లలకి సో ఆ ఎమోషన్లో వీళ్ళందరూ చాలా మంది సూసైడ్ చేసుకోవడం కానివ్వండి పేరెంట్స్ కూడా వాళ్ళని తిట్టడం కానివ్వండి ఏమవుతుంది ఇప్పుడు టెన్త్లో పది మార్కులు తగ్గిన ఇరవై మార్కులు తగ్గినాయి సరే టెంపరీగా ఆ టైంలో కొంచెం ఇబ్బంది కలగచ్చు ఫెయిల్ అయ్యే ఇబ్బంది కలగొచ్చు బట్ లైఫ్ మొత్తానికి మీరు దీన్ని పెట్టేస్తే ముడిపెట్టేస్తేలాగా మళ్ళీ అవకాశం లైఫ్ మళ్ళీ భగవంతుడు ఇంకొక అవకాశం ఇస్తారు కదండి ఇప్పుడు ఒక చోట ఉద్యోగం పోయిందండి లైఫ్ పోయినట్టడికి ఏంటి ఇంకో చోట అవకాశం ఎక్కడ చోట ఓపెన్ అవుద్ది భగవంతుడు ఇంకో చోట డోర్ ఓపెన్ చేస్తాడు అది ఏమో ఈ డోర్ ఓపెన్ అవ్వడానికి పోయిందేమో ఇంకా మీకు బెటర్ ఆపర్చునిటీ రావడానికే మీకు పోయింది అనుకోవచ్చు కదా ఫెయిల్ అయినోడు కానీ ఉద్యోగం పోయినోడు కానీ లేకపోతే ఇంకొకటి ఏదో పోయినోడు కానీ సీట్ రానోడు కానీ ఇప్పుడు అబ్దుల్ కలాం గారు పైలట్ అవుదాం అనుకున్నారు అవ్వలేకపోయారు బట్ భారత రాష్ట్రపతి అయ్యారు కదా అయితే ఫేస్బుక్ లేకపోతే వాట్సాప్లో కనిపెట్టిన వాళ్ళు అందరూ కూడా ఉద్యోగాలు తీసేశారండి వాళ్ళని తీసేస్తే బయటకు వచ్చి వాళ్ళు చేశారు అంటే నేను నేనేమంటే ఒక నష్టం జరిగింది అంటే బలంగా మీరు భగవంతుని నమ్మే వ్యక్తులు అంటే డెఫినెట్గా ఏదో ఒకటి ప్లస్ జరగడానికి జరిగిందండి అది మీరు ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకి కనపడతా ఉంటాయండి అంటే మైనస్ మైనస్ రెండు మూడు మైనస్లు జరిగినాయి అనుకోండి మనకి కంగారపడకూడదు డెఫినెట్గా ఓహో మనకి ఏదో కొంత మెంటల్గా మనం స్ట్రాంగ్ చేయడం భగవంతు టెస్టింగ్ ఇది డెఫినెట్గా మనకి ముందు రోజులు కొంచెం మంచి పాజిటివ్గా ఉంటాయని చెప్పి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఆలోచన వెళ్ళినట్లయితే డెఫినెట్గా రైట్ పాజిటివ్గా ఉంటుంది ఇప్పటివరకు కూడా ఈ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఉంది కదా ఈ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది సక్సెస్ని ని డిఫైన్ చేస్తాయా అంటారు అసలు అది అన్ఫార్చునేట్గా సొసైటీ చేస్తుంది కదా ఇప్పుడు మీరు నేను చేయబోయినా ఇప్పుడు మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి ఎవరో ఒకటి పదో ర్యాంక్ వచ్చింది నాలుగో ర్యాంక్ వచ్చింది ఐదో ర్యాంక్ వచ్చింది ఐదు ర్యాంక్ వచ్చిందంటారండి అన్ఫార్చునేట్గా మన సొసైటీలో ని మనం డిక్లేర్ చేస్తున్నాం విన్నర్ని డిక్లేర్ చేస్తున్నా చేయడం అంటే దాని మీనింగ్ ఏంటంటే కూడా మనమే చెప్తున్నట్టు అంటే ఏంటంటే వంద మందిలో ఒక పాస్ అయ్యే ఫస్ట్ ర్యాంక్ అంటే దాని అర్థం ఏంటి మిగిలిన తొమ్మిది మంది ఫెయిల్ అయ్యారని చెప్పి ఎవరు చెప్తున్నారు మనమే చెప్తున్నాం అది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఫ్లాక్ కింద చెప్పాలండి మిగిలినటువంటి డెవలప్ అయిన దేశాల్లో జపాన్ కానీ ఫిన్లాండ్ కానీ స్విట్జర్లాండ్ కానీ యూరోపియన్ కంట్రీస్లో కానీ ఉంటుంది చాలా కంట్రీస్లో కూడా మార్క్స్ చెప్పారండి అసలు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ సిస్టమ్ ఉండదండి అఫ్ కోర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటుంది వేరే విషయం కానీ గా మరి టెన్త్ క్లాస్లో ఉన్న వీటిలో నాట్లో అసలు గ్రేడింగ్ ఉండేదండి ఎయిట్ టు నైన్ సిక్స్ అనేది మళ్ళీ మార్కులో తీసుకొచ్చేసారు తెలంగాణ గవర్నమెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే కోవిడ్ టైంలో కానివ్వండి అంతకుముందు కానివ్వండి గ్రేడింగ్ ఇచ్చేవారు గ్రేడింగ్ ఇస్తే నైన్ అంటే నైన్ అంతే ఇప్పుడు అలా కాదు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెనా నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్సా లేదా ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆ మార్కులు చెప్తున్నారండి మార్కులు చెప్పడం నాకంటే అడు రెండు మార్కులు ఎక్కువ వచ్చినాయి మన పిన్ని అబ్బాయికి అబ్బాయి లేదా ఏమో రెండు మార్కులు తక్కువ వచ్చినాయి అనే విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదండి అది డెఫినెట్గా మీరు అంటే గవర్నమెంట్ కూడా కొంత ఆ మార్కులు సిస్టమ్ తీసేసి కొంత గ్రేడింగ్ పెట్టినట్లయితే ఇప్పుడు యూకేలో గ్రేడింగ్ ఉంటుందండి ఏబీసీ అలా గ్రేడింగ్ గ్రేడింగ్ ఉందనుకోండి అంటే తొంభై నుంచి వంద వచ్చినాయి రెండు మార్కులు మధ్యలో ఎన్ని మార్కులు వచ్చిన ఒకటే ఇంకా ఇంకా అప్పుడు మీకు నైంటీ వన్ పర్సెంట్ నైంటీ టూ పర్సెంట్ ఇది ఉండదు కదండి ఎయిటీ నుంచి నైంటీ మార్క్స్ అంతా ఓకే ఓకే కేటగిరీ చేసే చేసేయండి అప్పుడు ఏమైంది ఎయిటీ వన్ వచ్చినా ఎయిటీ నైన్ ఒకటే సో అందువల్ల అక్కడ పెద్దగా డిఫరెన్స్ ఉండదండి ఓ ఏ గ్రేడా బి గ్రేడ్ అంటారు అంతే ఇప్పుడు యూఎస్ సిస్టమ్ కానీ మనకేంటంటే మరీ ఘోరంగానే ప్రతి మార్క్కి పర్సంటేజ్ చెప్పడం కానివ్వండి ఏదైతే ఉందో గవర్నమెంట్ కూడా కొంచెం ముందుకు వచ్చి ఆ గ్రేడింగ్ విధానం ఏదైతే కొంచెం మా కొంచెం బెటర్గా ఉంటుందండి అలాగే ప్రాక్టికల్ నాలెడ్జ్కి ఎక్కువ పెట్టి ప్రాక్టికల్స్ ఎక్కువ మార్కులు ఇవ్వాలండి ఈ బట్టి బట్టి విధానం ఏదైతే ఉందో అది అందరూ బట్టి పట్లారు కదండి ఇప్పుడు మీకు మీ మీరు భోజనం ఎంత చేయగలరండి మీ స్టమక్ ఎంత పడుతుంది నేను ఇంత పెట్టకూడదు కదా ఇంత పెడితే పట్టించుకుంటే ఎక్కడ పట్టిస్తారు మీరు నా కెపాసిటీ నాది మీ కెపాసిటీ మీది కదండి అందులో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వండి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తే వాడికి గుర్తుంటుంది పక్క పాక థిరేటికల్గా తక్కువ ఇవ్వండి మనకి థిరేటికల్గా ఎక్కువ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి ఎంత పుస్తకాలు ఇచ్చి అంతే అన్నాయి సో డెఫినెట్గా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా కొన్ని చేంజెస్ తీసుకొచ్చి పిల్లలు కూడా చిన్న వయసులో ఆధారపడతారు ఎందుకంటే మా నాన్న కోరిక నేను తీర్చలేకపోయానని చచ్చిపోతారు తెలుసా కొంతమంది మీరు సూసైడ్ నూట్స్ చెప్పందా మీరు అబ్జర్వ్ చేస్తే నాన్న నేను నీ కోరిక తీర్చలేకపోతున్నాను నువ్వు అనుకున్నట్టుగా నేను ఇది అవ్వలేదు అని కూడా చాలా మంది సూసైడ్ చేసుకుంటూ మనం చాలా సందర్భాల్లో చూసామండి సో అందువల్ల తల్లిదండ్రులు కూడా అంటే కొంత జాగ్రత్తగా చెప్పి ఆశ పెట్టుకోవడంలో తప్పలేదు కానివ్వండి ప్రాబులీ అది చెప్పి విధానంలో కొంత స్టైల్ మారిస్తే కొంచెం బెటర్ ఇంప్రూవ్ తప్ప అలాగే తల్లిదండ్రులు వదిలేమని కూడా మనం చెప్పలేమండి ఎందుకంటే పిల్లల వయసులో డెఫినెట్గా తప్ప అనేది చేస్తా ఇప్పుడు చిన్నపిల్లలు దిగుతున్నటువంటి మెట్లు మనం లాగుతాం కదా వెనకే మరే నువ్వు పడిపోతావుని అలాగే తల్లిదండ్రులకు కొంచెం డెఫినెట్గా ప్రేమ అనేది ఆ బాధ్యత అనేది ఉంటుంది కాబట్టి అంటే టెన్త్ క్లాస్ ట్వెల్త్లో కూడా చెప్తారంటే అది మనం దాన్ని నెగిటివ్గానే చెప్పట్లేదు కానీ బట్ ఆ చెప్పేటప్పుడు విధానం ఏదైతే ఉంటుందో మేబీ కొంత స్మూత్గా చెప్పి మీరే గాజ్ మీరే మొబైల్ కొనిచ్చి మీరే మొబైల్కి వీక్నెస్ అవద్దంటే ఎలా అండి మీరే ఎంటర్టైన్మెంట్కి తిప్పి మీరే వద్దంటే ఎలాగా మీరే అలవాటు చేసి తల్లిదండ్రులు మనమే అలవాటు చేసి మనమే సడన్గా ఆపేమంటే ఎగ్జామ్ ముందు ఆపలేరు కాబట్టి కొంత స్ట్రిక్ట్గా పేరెంట్స్ ఉండడం వల్ల కొంత అడ్వాంటేజ్ ఉంటుందండి మరీ స్ట్రిక్ట్ కాకుండా అలాగే వాళ్ళకు కూడా సరైనటువంటి అవగాహన వచ్చే విధంగా కొంచెం కౌన్సిలింగ్ కానీ వాళ్ళకి అర్థమై లైఫ్ అంటే కొంచెం అర్మయ్యలే విధంగా చెప్పి చేయాలి కంపారిజన్ చేయకూడదని కంపారిజన్ చేయడం వల్లే వీళ్ళ సూసైడ్స్ కానివ్వండి మార్కులు తక్కువచ్చాయి పక్కను ఫేస్ పాస్ అయ్యాడు ఆడు పాస్ అయ్యాడు కదా నువ్వు ఎందు పాస్ అవ్వలేదు ఇప్పుడు ఆడు పాస్ అయ్యాడు అంటే ఎనిమిది వందల కోట్ల మందిలో అందరూ మీ మీరు నేను ఒకలా ఎందుకుంటామండి అసలు ఇప్పుడు మీ ఆలోచన విధానానికి నా ఆలోచన విధానం సరే ఆడు పాస్ అయ్యాడు ఈడు ఫెయిల్ అయ్యాడు వీడికి ఇంకోటి ఏదో బాగా వచ్చు అనుకోండి ఆడి కాదు కదా అది అంతే కదండి అన్ని అందరికీ భగవంతుడు ఇవ్వడు కదా భగవంతుడు కొన్నే కొంతమందికి ఇస్తారు అన్నీ ఇస్తే మనం అలా గుడికి దేవుడు దాన్ని పెడతామా పెట్టాం ఇప్పటికే మనం అలా నెత్తి మీద వచ్చేస్తున్నాయి కళ్ళు మనకి అంటే భగవంతుడు ఇవ్వడం కూడా తెలుసా ఎవరికి ఎవరికేమోలో అంటే బ్యాలెన్స్డ్గా కొంతమంది కొన్నే ఇస్తూ ఉంటాడనమాట మరి దాన్ని సరిగ్గా వాడుకుంటేనే నష్టం కొట్టిస్తాను అంటాడు దాన్ని వాడుకోకపోతే అంటే ఆ బ్యాలెన్స్ మనం భగవంతుడు నమ్మితే ఆ బ్యాలెన్స్ చేయ చేస్తాడు జనరల్గా ఐదేళ్ళు ఒకే రకంగా ఉన్నాయా లేదండి ఇప్పుడు నీకు డబ్బులు తక్కువ ఉందనుకోండి ఇంకోటేదే ఎక్కువ ఉంటుంది ఇది తక్కువ ఉందనుకోండి తెలివి ఎక్కువ ఉండొచ్చు ఇది ఎక్కు అంటే అంటే డెఫినెట్గా మీకు ఒకటి ఎక్కువ ఉంది అనుకో ఒక తెలివి ఎక్కువ ఉందనుకోండి ఇంటెలిజెన్స్గా ఉన్నారనుకోండి చదువు బాగా వచ్చింది అనుకోండి తగ్గుద్ది ఇది తగ్గింది అనుకోండి ఇంకోటి పెరుగుద్ది అంటే మనకి జనరల్గా చేతికి ఎలాగైతే ఐదేళ్ళు ఐదు రకాలుగా సైజుల్లో ఉంటాయో అన్ని ఐదు కూడా ఈక్వల్గా ఏ మనిషికి భూమి మీద ఉండవండి ఒకటి ఆరోగ్యం తక్కువ ఉండొచ్చు ఒకటి విపరీతంగా ఆరోగ్యం ఉంటుందండి డబ్బులు ఉండకపోవచ్చు ఇంటలెక్చువల్ లెవెల్ ఉండకపోవచ్చు ఇలా ఏంటంటే డెఫినెట్గా రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఒక చదువు అనేది తక్కువే ఉందనుకుంది ఇంకా నాలుగేళ్ళు ఉన్నాయి కంగరపడొద్దు ఈ ఇక్కడెక్కడో చోట డెఫినెట్గా మనం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాని కొంచెం పాజిటివ్ దృక్పథంతో చూసినట్లయితే డెఫినెట్గా కొంత పేరెంట్స్ తరఫు నుంచి కూడా కొంచెం ఉంటుందండి డెఫినెట్గా వీళ్ళ భరించలాగా హాస్టల్లో వేసేయడం హాస్టల్లో ఫ్రెండ్స్తో కంపారిజన్ రావడం వాళ్ళ రకరకాలుగా అంటే హైదరాబాద్లో హైదరాబాద్ హాస్టల్ ఏంటంటే నాకు అర్థం కాదు మేము పోతున్నాం సార్ మా అబ్బాయి మాటలు మాట్లాడుతున్నాకపోతున్నాయి చదవట్లేదండి ఏదో ఫోన్కి అలవాటు అయ్యాడు దానికి అలవాటు అయ్యాడు దానికి అలవాటు హాస్టల్లోకి వచ్చేటప్పుడు కంపారిజన్ వస్తుంది కదండి ఆ వయసులో చిన్న వయసులో వాళ్ళకి మానసికంగా కొంచెం వాళ్ళకి ఎఫెక్ట్ పడద్దు ఆడు గెన్ని మార్కులు వచ్చిన ఈడీ గెన్ని మార్కులు ఆడు వచ్చినాయి ఆడొచ్చిన వచ్చినాయి అంటారు కాబట్టి వీలున్నంత వరకు పిల్లలు దగ్గర పెట్టుకుని ట్వెల్త్ వరకు దయచేసి హాస్టల్లో వేయొద్దు ఎందుకంటే ఆ ఏజ్లో కొంచెం ఎక్కువగా ఇన్ఫ్లెన్స్ అయి అవ్వటం డిగ్రీలోగా తప్పండి దెబ్బ కానీ సో అది కొంచెం నెమ్మది నెమ్మదిగా మీరు వాళ్ళకి స్లోగా చెప్పి వీలున్నంత వరకు కూడా మీరు వదిలేయద్దు పిల్లల్ని ఉత్తరఖండ్ మీరు కొంచెం దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చెప్పినట్లయితే డెఫినెట్గా మంచి చదవమని మేమే చెప్తాం అండి అంటే సత్య సార్ అదే సార్ అన్ని ఎపిసోడ్లో మీరు బాగా చదవాలి మంచి ర్యాంకులు రావాలంటారు ఇక్కడ చదవద్దా అన్నారంటే కాదు డెఫినెట్గా అంటే డెఫినెట్గా మంచిగా చదివితే మంచి చెప్పి చెప్తాం మనం బట్ లేకపోయినంత మాత్రాన్ని కాదు అని నేనే నా ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా ఇప్పుడు ఇన్ని చెప్పిన వ్యక్తే ఫెయిల్ అయ్యాడు కదా ఇన్ని లక్షల మందికి ఈ రోజుని బయటకు వచ్చి చెప్పగలిగిన వ్యక్తిని ఇన్ని ఎగ్జామ్స్ ర్యాంకులు ర్యాంకులు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని ఇండియాలో ఎవరో లేరు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నవాడిని నేను కూడా ఫెయిల్ అయ్యి అని చెప్తున్నాను కదా నేను ఓపెనింగ్ సో అందువల్ల ఏంటంటే కాయనికి రెండు సైడ్ రెండు చెప్తాం మేము బాగా చదవమని చెప్తాం మంచిగా చదవమని గట్టిగా చెప్తాం కుదరలేదు లేదు ఫెయిల్ అయ్యో ఫెయిల్ అవ్వ పర్లేదు తర్వాత పిక్ అప్పమని చెప్తున్నాం సో రెండు కాయానికి రెండు సైడ్ అయినట్టుగా మనం రెండు మాట్లాడుకోవాలి కాబట్టి నేను రెండు ఇంటర్ ఫెయిల్ అయినా అది కూడా అదే అండి అది కూడా తప్పండి అంటే ఇప్పుడు తెలియని వయసులో ఒక మెచ్యూరిటీ లేకుండా జరిగినటువంటి తప్పుని తప్పుగా దాని వరకే మనం చూడాలండి ఇప్పుడు ఆ వయసులో సరైన అవగాహన లేక చెడు స్నేహితుల వల్ల కానీ చెడుగా ఉన్నటువంటి బ్యాడ్ వీక్నెస్ వల్ల కానీ వేరే వేరే రకరకాల కారణాల వల్ల మనం పెర్ఫామ్ చేయలేకపోయి ఉండొచ్చు లైఫ్ అంతా కూడా అదే మెచ్యూరిటీ ఉంటుందా ఇప్పుడు రెండు దెబ్బలు తగిలితే మీరు మారరా దెబ్బలు తగలక ముందు మీ మెచ్యూరిటీ ఏంటి దెబ్బ తగిలిన తర్వాత మీ మెచ్యూరిటీ ఏంటంటే మెచ్యూరిటీ మారుంటుంది వయసుతో పాటు మనకు ఉన్న ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటే మన మెచ్యూరిటీ మారుతుంది ఆ మెచ్యూరిటీ మారే వరకు మీరు అవకాశం ఇవ్వండి మీరు హిలో ప్యాంట్ ఎలాగా అంతే కదండి సో డెఫినెట్గా అంటే అందరూ రోల్ తీసుకోమంటున్నారు టీచర్స్ కూడా దయచేసి మీరు ఆయన కొట్టేయడాలు దెబ్బలాడేలాడు లేకపోతే కొంతమంది టీచర్లు తన్నేస్తూ ఉంటారు కాలేజ్ ఇచ్చేది ఇంకో రకరకాలు చేస్తాం టీచర్స్ కొంత రోల్ తీసుకోవాలండి పేరెంట్స్ తీసుకోవాలి సొసైటీ కానివ్వండి అలాగే పిల్లలు కానివ్వండి డెఫినెట్గా ఉన్నట్లయితే అసలు ఫెయిల్ అవ్వడం అనేది నథింగ్ అండి గ్లోబలైజేషన్ అయిన తర్వాత అండి అలా గూగుల్లో కూడా ఎంత ఫెయిల్ అనేది ఉద్యోగాలు ఇస్తున్నారు అండి కొంతమంది మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సబ్జెక్ట్ స్ట్రాంగ్గా ఉంటాడండి మ్యాథమెటిక్స్ సోషల్ వీక్గా ఉంటాడు సోషల్ ఫెయిల్ అవుతాడు ఫెయిల్ అవనే ఇది ఈ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నాడు కదా వీటికి వచ్చిన డ్రాబ్యాక్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అవకాశాలు ఏమున్నాయని తెలియదు పాప మడికి ఇప్పుడు ఐఐటి ఎగ్జామ్ రాయాలంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడు రాయాలి కదా మూడు పర్ఫెక్ట్గా ఉంటే తప్ప ఐఐటీకి వెళ్ళాడు ఇండియన్ సిస్టంలో కెమిస్ట్రీ వీక్గా ఉన్నాడు అనుకుంటా రాదు కదా మ్యాథ్స్ ఒకటే స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఐఐటీలు కాకపోతే దాన్ని తలతన్ని కాలేజీలు ఉన్నాయి ఒక్క మ్యాథ్స్ మనం స్ట్రాంగ్గా ఉన్నా కూడా మ్యాథ్స్ రిలేటెడ్ చదవచ్చు అన్న అవగాహన పేరెంట్స్లోని స్టూడెంట్స్లో లేకపోవడం వల్ల ఓహో నాకు ఐఐటీ ర్యాంక్ రాలేదు కాబట్టి నీకు ఇదే అనుకుంటున్నాడు తప్ప లేదు నేను మ్యాథ్స్లో స్ట్రాంగ్ అని నువ్వు ఎందుకు ఆనందపడవు నువ్వు ఒక దాంట్లో స్ట్రాంగ్ కదా అది ఉంది అని నువ్వు ఎందుకు అంటే పాజిటివ్ పాయింట్లు ఎందుకు నువ్వు గుర్తు చేసుకోవు నెగిటివ్ పాయింట్లు మనం ఎందుకు గుర్తు చేసుకోవాలి ఎక్కువ సో డెఫినెట్గా కొంత ఏమంటే ప్రతి స్టూడెంట్లో ప్లస్ ఉంటుందా మీరు చెప్పండి ఎందుకు ఇప్పుడు ఆరు సబ్జెక్టులు ఫెయిల్ అయిపోతే ఆరు ఒకే రకంగా ఉంటాడా కాదు కదంటే రెండు మూడు సబ్జెక్టులు కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తారు పాపం రెండు మూడు పర్ఫామ్ చేయలేకపోతే అదర్ దాని సబ్జెక్ట్ వైపు నుంచి బయటకు వచ్చినా కూడా అదర్ టాలెంట్స్ చాలా ఉంటాయి ప్రతి ఒక్క విద్యార్థిలోనూ ఏదో ఒక మల్టీ టాలెంట్ అనేది ఉంటుంది అది ఐడెంటిఫై చేసి దానికి సంబంధించి వర్కౌట్ చేసి అది ఐడెంటిఫై చేసి ఐడెంటిఫైతో పాటుగా దానికి ఎక్కడ ఆప్షన్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవడమే ఇంపార్టెంట్ జనరల్గా ఇప్పుడు మన ఎపిసోడ్ లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన ప్రైమరీ న్యూస్ ద్వారా చేసే ఎపిసోడ్లో కూడా ఎక్కువగా అందరికీ కూడా అవకాశాలు ఎక్కడెక్కడో దాగి ఉన్నటువంటి ఏదో ఏదో బోన్లో ఎలకన బయటికి తీసారన్నట్టుగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఉన్న అవకాశాలను అన్ని బ్రాంచ్ల వేసి మనం చెప్తున్నామండి ఎందుకంటే నీకు 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 నీ యానిమేషన్ ఇంట్రెస్ట్ ఉంటే యానిమేషన్ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి కానీ ఎక్కడన్నా పాపం తెలియకపోవడం వల్ల ఇంకా లైఫ్ లేదని చెప్పేసి అనుకుంటున్నారండి డెఫినెట్గా కొంచెం తెలుసుకున్నటువంటి వ్యక్తుల్ని అలాంటి వ్యక్తిని కానీ ఎవరైనా కలిసినట్లయితే వాళ్ళకి ఆప్షన్స్ చెప్తారు ఒరే నువ్వు కంగారు పడకలేదా కెమెస్ట్రీ పోతే పోయింది కెమిస్ట్రీ నీకు పని ఇంటరా నీకు ఫిజిక్స్ వచ్చున్నావు కదా నీకు ఇలాంటి అవకాశాలు ఉన్నాయి చెప్పినట్లయితే సగ్గతం సైన్ అయిపోతాడు ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా పేర్లో చాలామంది మీకు చాలా రకాలుగా ఫెయిల్ అయిన వాళ్ళు కాబట్టి సో దానికి అంత వరీ అవ్వాల్సింది ఒక్క సబ్జెక్ట్ స్ట్రాంగ్గా ఉన్నా చాలండి మీరు ఆ ఒక్క సబ్జెక్ట్ సబ్జెక్ట్లో కూడా మీరు బెనిఫిట్ అవ్వచ్చు అంతే కదండి ఒక దాంట్లో స్ట్రాంగ్ ఉన్న స్ట్రాంగ్ ఉంటే సరిపోదు ఇప్పుడు జర్నలిజంలో మీరు బాగా ఇంట్రెస్ట్ ఉందండి ఆ జర్నలిజం కోర్స్ చేయడానికి పెట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్లో మ్యాథ్స్ ఉండొచ్చు నీకు రాకపోవచ్చు నీకు సీట్ రాలేదు అంతే అంటే నీకు జర్నలిజం మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ ఆ సీట్ రావడానికి పెట్టి ఎగ్జామ్ నీ వల్ల కావట్లేనంత మాత్రం నేను జర్నల్ నేను జర్నలిస్ట్ని అలాగా వేరే దారి ఏదో ఉంటుంది ఆ వేరే దారిలో దాన్ని అందిపుచ్చుకోవడానికి మన ప్రయత్నం చేయాలి అది అవేర్నెస్తో జనరగా అవకాశం ఉంటుందండి డెఫినెట్గా అంటే అవకాశాలు పూర్తిగా తెలుసుకున్నట్లయితే తల్లిదండ్రులు జనరగా పిల్లలు కూడా అంటే ప్రతి దానికి అవకాశం ఉందండి ప్రపంచంలో ఫెయిల్ అయిపోయినట్టు కూడా అవకాశం ఉంది మీకు ఉదాహరణకు నేను చెప్పాలంటేనండి యూకే లాంటి లండన్ లాంటి దేశంలో కూడా టెన్త్ ఇంటర్ లెవెన్త్తో ఫెయిల్ అయిపోయినట్టు కూడా ఫౌండేషన్ కోర్సెస్ అని పెట్టి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా అడ్మిషన్స్ ఇస్తున్నారండి దాన్నే కోర్స్ వేరే ఫౌండేషన్ కోర్స్ అంటారండి అంటే ఏంటి ఫెయిల్ అయిపోయేవా మళ్ళా కాదండి ఫెయిల్ అయిపోతే ఫౌండేషన్ అని చెప్పి కాలేజ్ యూనివర్సిటీలో ఫౌండేషన్ పెట్టి మన స్ట్రంగ్ చేసి అప్పుడు అడ్మిషన్ ఇస్తారు సో ఇప్పుడు ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కి పేరెంట్స్ అలాగే ఎడ్యుకేషన్ సిస్టం ఎంత బ్యాక్ డ్రాప్ అయిందో అలాగే కోవిడ్ కూడా అంతే ఎఫెక్ట్ చూపించింది ఈ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ తర్వాత బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ ఎడ్యుకేషన్ సిస్టం అనేది చాలా చేంజ్ అయింది ఈ పాస్ డేట్ అవుతున్న బ్యాచ్ కూడా క్వాలిటీ ఆఫ్ పర్సన్స్ వస్తున్నారా లేదా అనేది మనం పర్ఫెక్ట్గా చెప్పలేని పరిస్థితి కోవిడ్ సర్వే రిపోర్ట్స్ చెప్పినండి ఆల్మోస్ట్ మనం నాలుగు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయామని చెప్తున్నారు నాలుగే సంవత్సరాలు ఏంటి ఎడ్యుకేషన్ పరంగా రెండు సంవత్సరాలు ఎప్పుడైతే ఇంట్లో పిల్లలు ఉన్నారో సైకలాజికల్గా ట్యాబ్లు పట్టుకుని లేదా ఇంకోటి ఇంకోటి అలవాటు అవ్వడం కానీ పప్పు మొబైల్స్ కావండి వాళ్ళు తప్పేం కాదు ఇది అందరం మీరు నేను కూడా కోవిడ్లో చేసిన పని ఉంటుంది ఇంకా అయితే మొబైల్లో లేకపోతే టీవీ మనమైనా చూసింది అదే పెద్దోళ్ళే ఉంది చెన్నవాళ్ళే ఉంది సో దానివల్ల కొంచెం చదువు వెనక్కి వెళ్ళిన మాట వాస్తవం అండి సో దాని గురించి డెఫినెట్గా ఈ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ టెన్తో లేదా ట్వెల్త్తో ఎవరైతే ఉన్నారో పాక సఫర్ అయ్యారు మరి చెప్పినట్టుగా మేబీ ఇది కొంచెం పికప్ అవడం టైం పడుతుంది కదా అంత టైం ఇద్దాం ఉంటాను నేను మళ్ళీ ఇప్పుడు కోవిడ్ నుంచి ఇప్పుడు ఎకానమీ కూడా ఇప్పుడు ఇప్పుడే అవుతుంది మళ్ళీ రిసెషన్ వచ్చినా జాబులు పోతున్నాయని చెప్తున్నాం దానికి అలాగే పక్క పోవడానికి మనం రెండు వేలు టైం ఇస్తున్నాము ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకు కూడా కొంచెం మనం టైం ఇచ్చినట్లయితే పేరెంట్స్ కానీ సొసైటీ కానీ డెఫినెట్గా కొంత టైంలో వాళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది డెఫినెట్గా ప్రతి స్టూడెంట్కి అవకాశం ఉంటుందంటే ప్రతి స్టూడెంట్ ఎంత టాలెంట్ ఉంటుంది మనకి అతను ఎందుకు చదవాలన్న దాని మీద క్లారిటీ ఇవ్వాలంటే తెలియదు అతనికి ఆ క్లారిటీ ఇవ్వగలిగే వ్యక్తి దగ్గరికి మీరు తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించండి మీరు మీరు తిట్టేస్తే క్లారిటీ వస్తుందా ఇప్పుడు మీరు తిట్టేశారండి ఎవరు ఒక క్లారిటీ అది వస్తే క్లారి నువ్వు ఎందుకు చదవాలి ఈ కోర్సు ఎందుకు చదవాలి చదవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి లేకపోతే నువ్వు వేరేది ఏదైతే దాని దానివల్ల జరిగే నష్టాలు ఏంటంటే అర్థమయ్యే భాషలో అతనికి అర్థమయ్యే భాషలో మనం ఒక్కసారి కాదండి పదిహేను వల్ల ఒకసారి చెప్పినా అలా కౌన్సిలింగ్ చేసుకుంటే వెళ్ళినట్లయితే ఒక నాలుగు ఐదు సిట్టింగ్ అయ్యేటప్పటికి డెఫినెట్గా మంది స్టూడెంట్స్ నా దగ్గరికి వస్తే మీరు ఫెయిల్ అయిపోయిన వాళ్ళండి తక్కువ పెర్ఫార్మెన్స్ వచ్చిన వాళ్ళు యాభై మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతోమందిని ఇన్ టూ త్రీ మంత్స్లో నార్మలైజ్ చేసి ఎక్స్ట్రాడినరీగా వాళ్ళు తయారు చేసినటువంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఆల్మోస్ట్ వందల్లో ఉన్నాయండి నా కెరియర్లో అది పాతకేళ్ళలో సో అందువల్ల నేను ప్రాక్టికల్గా చేశాను కాబట్టి మీకు ఆ కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నాను తప్పని ఏదో తీరిగా చేయొచ్చు లేదా అవుతారని చెప్పట్లా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సో బెటర్గా నేనే ఒక లైవ్ ఎగ్జాంపుల్ కాబట్టి నాకు ఆ బాధ తెలుసు ఫెయిల్ అయిపోయినప్పుడు మానసికంగా ఎంత ఇబ్బంది పడతాడో జనాలు అందరూ అండి విపరీతంగా పొడుస్తారు ఏదో యాజిఫ్ వాడు పుట్టకూడదు అన్నట్టుగా ఏంటి అది మనిషి కింద పుట్టకూడదు అన్నట్టుగా సో అవి డెఫినెట్గా అవన్నీ ఫేస్ చేసే వచ్చాం కాబట్టి డెఫినెట్గా అలాంటివి జరగకుండా డెఫినెట్గా మన అంటే ఒకటండి ఫెయిల్ అయిపోయినట్టు ఫెయిల్ అయిపోయినప్పుడు చేయాల్సిన జాగ్రత్త ఏంటంటే ఒకటి యాక్సెప్టెన్స్ చేయాలండి పిల్లవాడు అసలు నేను ఫెయిల్ అయ్యాను బాధపడకూడదు యాక్సెప్టెన్స్ వేరు ఇప్పుడు మీ కాలు ఇరిగిరిగిరిగిరిగిరిగిరిపోయిందండి యాక్సిడెంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా బాధపడ ముందు యాక్సెప్ట్ చేస్తే బాధ తక్కుతుంది కదా కాలు ఇరిగిరిగిరిపోయింది లేదు కదండి ఇంక మీరు ఏం చేస్తారు ఇంకా యాక్సెప్టెన్స్ అనేది డెఫినెట్గా మనకు ఒక ఫెయిల్జర్ కానీ ఒక ఇబ్బందిగా యాక్సెప్టెన్స్ అనేది రావాలి అట్లాగే ఒక్కసారి ఫెయిల్ అయినప్పుడు ఫ్రెష్గా ఒక బెటర్ గోలు బెటర్గా అలాంటి బెటర్ మస్ బెటర్గా గోల్ ఫిక్స్ చేసుకోండి మళ్ళీ పాత వదిలేయండి లేకపోతే కొత్తగా ఏదైనా లెర్నింగ్ నేర్చుకోండి కొత్త కోర్సులు కానీ లేకపోతే ఏదైనా కొత్త కొత్తగా వినాలి లేకపోతే ఒకసారి మళ్ళీ ఇంకోసారి ఏదో ట్రై చేయకూడదు ఒక సినిమా డైరెక్టర్ అయినా సినిమా హీరో అయినా లేకపోతే తను ఒక మ్యూజిక్ నేర్చుకున్నవాడైనా ఒక కెమెరామెన్ అయినా పది సార్లు ట్రై చేస్తే కదా అతను ఎక్స్పెక్ట్ అయ్యాడు ఒక పెయింటింగ్ కూడా అయినా మరి అది ఒకటి ఇప్పుడు చదువులో ఇంకోసారి ఎందుకు ట్రై చేయ నువ్వు ఒకసారి ఫెయిల్ అయిపోతే ఫెయిల్ అయిపోయావా మరి ఒక పెయింటింగ్ వేసేవాడు వంద సార్లు పెయింటింగ్ సరిగా రాకపోతేనే కదా నోట్ ఒకటోసారి పెయింటింగ్ సరిగా చేయగలుగుతున్నాడు ఆ పర్ఫెక్షనిస్ట్ అనేది డెఫినెట్గా ఇంకొకసారి ట్రై చేయాలి అలాగే ఆ ఇష్యూస్ను కూడా మీరు ప్లాన్ చేసేటప్పుడు ఆర్గనైజ్గా చక్కగా ప్లాన్ చేసుకుని ఒక ఫోకస్గా మీరు ఒక ఒక ఎలాన్మెంట్లో కానీ మీ ఎనర్జీస్ అన్ని ఒక చోట తీసుకొచ్చినట్లయితే అన్ని ఎనర్జీస్ని ఒక చోట తీసుకొచ్చినట్లయితే చక్కగా క్లారిటీ కానీ పెరిగినట్లయితే ఎటువంటి విద్యార్థి అయినా కూడా ఎక్స్ట్రాడనరీగా పెర్మాం చేయొచ్చు వందల వేల ఎగ్జాంపుల్స్ మీకు సివిల్ సర్వీస్లో ప్రిలిమ్స్లో రెండు వందల మార్కులు యాభై మార్కులు రాక రాకపోయినా కూడా సివిల్ సర్వీస్లో ర్యాంక్స్ వచ్చి మా రైల్వే సర్వీస్లో రైతు మాకు ఐఆర్ఎస్ సర్వీస్లోనే ఎన్నో వందల మంది నాకు తెలుసు అండి ఏంటి కనీసం రెండు వందల యాభై మార్కు యాభై మార్కులు కూడా ప్రిలిమ్స్లో రాకుండా ఐఐటీలో లక్ష ర్యాంక్ వస్తుంది నీటిలోనే రెండు లక్షల ర్యాంక్ వస్తుంది నెక్స్ట్ టైం చూస్తే వందలో ఉంటుంది మరి వీళ్ళందరూ ఒక సంవత్సరంలోనే ఇంత సాధించారంటే మిరాకల్స్ ఏం భగవంతుడు మిరాకల్స్ ఇచ్చాడు వన్ ఇయర్ వన్ ఇయర్లో అతను మారాడు అతని మానసిక పరిస్థితి మారింది అతని యాటిట్యూడ్ మారింది అతని ఫోకస్ మారింది అతని క్లారిటీ పెరిగింది ఏం చేయాలో తెలిసింది ఇంతకుముందు చేసినటువంటి తప్పు మళ్ళీ చేయలేదు ఇంతకుముందు చేసిన తప్పు చేయడం మానేసి ముందుకు వెళ్తావా దాన్ని తలుచుకుని బాధపడి నువ్వు డిప్రెషన్లోకి వెళ్తావా అంటే ఏం చెప్తారు మీరు అంతే కదండి మీరే ఒక తప్పు చేశారు డెఫినెట్గా దాన్ని దాన్ని రెక్టిఫై చేసుకుని ముందుకెళ్ళి విధానం ఏదైతే ఉంటుందో అది ఆలోచన విధానంగా చిన్నపిల్లలకి ఆ మనస్తత్వం ఉండదు కాబట్టి ఎమోషనల్గా ఉంటారు కాబట్టి హార్మోన్స్ కానీ ఉండుకో దాని వల్ల ఇంకోటి ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళే కొంచెం దాన్ని తక్కగా మీరు హ్యాండిల్ చేయగలి మీరు హ్యాండిల్ చేయలేకపోతే డెఫినెట్గా కొంతమంది కౌన్సలర్స్ దగ్గర తీసుకెళ్ళి చేసినట్లయితే డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అవుతారు ఫెయిల్ అవ్వడం అనేది చాలా 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 చిన్న విషయం మీకు చెప్పే బిల్లు గేట్స్ దగ్గర నుంచి మీకు స్టీవ్ జాబ్స్ దాకా వీళ్ళందరూ ఎక్కడో చోట ఫెయిల్ అయిపోయిన వాళ్ళు అంటే అందరినీ ఫెయిల్ అయిపోయామని సతీష్ గారు ఎంకరేజ్ చేయట్లేదు మీరు అలా అనుకోవద్దు ఫెయిల్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చే విధానం చెప్తున్నాను తప్ప చదివండి ఫెయిల్ అమ్మని మరి నేను చెప్పట్లేదు మరి మళ్ళీ దాన్ని మీరు వస్తువు కాదు ఫెయిల్యూర్ లీడ్స్ టు డిప్రెషన్ ఆర్ సూసైడ్ అనే స్టేట్మెంట్ని మీరు డిఫైన్ చేయాలంటే ఏం చెప్తారు అంటే కదండి అసలు అదేనండి ఫెయిల్ యూర్ పర్సన్ కాదు అసలు నేను ఫెయిల్ అయ్యాడు దానికి డిప్రెషన్ దానికి డిప్రెషన్ సూసైడ్ అవసరం లేదు ఆర్ నాట్ బోర్న్ ఫర్ ది సక్సెస్ భగవంతుడు ఇప్పుడు ఎందుకు పుట్టాను మనిషి కింద సక్సెస్ అవ్వడానికి పుట్టావా ఏంటి కాదు కదా డబ్బులు సంపాదించడానికి పుట్టావా కాదు కదా జాబ్ చేయడానికి పుట్టావా కాదు కదా నిజంగా వాటి గురించి అది యానిమల్ కింద పుట్టు యానిమల్కి పెళ్లి చేసుకోకర్లా డబ్బులు సంపాదించక్కర్లా చదవక్కర్లా బిజినెస్ చేయక్కర్లా పెళ్లి చేసుకోక పిల్లల్ని కనక్కర్లా ఇవన్నీ లేవు కదా గ్యామలే బెటర్ కదా మనిషి పుట్టింది డబ్బులు సంపాదించడానికి పుట్టలేదు పాస్ అవడానికి పుట్టాడే ఏంటి అసలు నాకు అర్థం కాదు మనిషి అన్నవాడు ఎగ్జామ్ పాస్ అవడానికి పుట్టాడా అలా పుట్టడు కదా ఎవడను నువ్వు పాస్ అవడానికి పుట్టలేదు సక్సెస్ అవడానికి పుట్టావు ఏంటి కాదు కదా భగవంతుడు నేను సక్సెస్ అయ్యి చెప్పి భూమి మీద వదిలేసేంటి సక్సెస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం ఇదంతా జర్నీ ఈ జర్నీలో ఏదొచ్చు అది యాక్సెప్ట్ చేయి అంటే నీకు లక్ష రూపాయలు లాటర్ తగిలితే మాత్రం ఆనందపడతావా కోటి రూపాయలు లాటర్ తగిలితే గంతులే చె అంటే వంద రూపాయలు లాభం వస్తే విపరీతంగా ఆనందపడతావు వంద రూపాయలు పోతే వంద రూపాయలు పోతే కుదరదా వచ్చినప్పుడు ఆనందపడ్డావు కదా నీ ఆనంద ఆనందానికి బాధకి ఉన్న గ్యాప్ని కానీ తగ్గించగలిగితే అసలు ఫెయిల్ చేయరు అన్న దానికి మీకు అసలు దెర్ ఇస్ నో స్కోప్ అంటే మీరు మీరు అందు గురించి అండి ఋషులు ఎప్పుడు కూడా అంటే విపరీతంగా ఆనందంతో ఆనందపడరాళ్ళు స్పిరిచువల్గా ఉన్నవాళ్ళు చూసారా విపరీ మీరు ఎంతో గుడ్ న్యూస్ చెప్పారనుకోండి ఎస్ విపరీతమైన బ్యాడ్ న్యూస్ చెప్పండి ఓకే అంటే ఆ గ్యాప్ అంటే ఫెయిల్ జీవరికి సక్సెస్కి ఉన్నటువంటి గ్యాప్ని మీరు తగ్గించగలిగితే ఆనందానికి బాధకి ఉన్న గ్యాప్ని మీరు తగ్గించగలిగితే మీ మైండ్ ఆటోమేటిక్గా దాన్ని సరి చేసుకునే విధానం ఏదైతే వస్తుందో ఆటోమేటిక్గా రెండు ఒకటి ఇంకా ఫెయిల్ అయ్యాడా ఓకే వంద రూపాయలు పోయిందా ఒకటే వంద రూపాయలు వచ్చింది అంటే మరి అంత నేను రుషులాగా అయిపోవమని నేను చెప్పట్లా అట్లీస్ట్ గ్యాప్ని వీలున్నంత వరకు తగ్గించండి అది మీరు 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 చెప్పద్దు పాస్ అయ్యో పాస్ అయ్యో పాస్ అయ్యో ఫెయిల్ అయ్యో ఫెయిల్ అయ్యో ఫెయిల్ అయ్యో పాస్ అయితే ఇది ఇది అని చెప్పి మన పశ్యాలు గుర్తు చేయొద్దు అడికి మన మనకు మనమే గుర్తు చేస్తే అడుకోహని నిజమనుకుంటున్నాడు సరే అయింది అది అయింది నెక్స్ట్ ఫర్దర్ ఏంటని ఆలోచిస్తావా అయిపోయిందని గురించి ఆలోచిస్తావా సో డెఫినెట్గా మనం డెఫినెట్ మనం పుట్టడం అయితే మాత్రం ఎగ్జామ్ పాస్ అవ్వడానికి అయితే మాత్రం మనం పుట్టలేదండి మీరు ఏమైనా పుట్టారాగా ఎగ్జామ్ పాస్ అవ్వడానికి పుట్టారేంటి లేదు లేదా ఓన్లీ డబ్బులు సంపాదించడానికి పుట్టారా ఇంకా అలాగైతే మనం చచ్చిపోయి మన పంది కింద లేదా పక్షి కింద పుడితే బెటర్ మీరు నేను కూడాను మేబీ ఏం లేవు కదా ఇంకా పరీక్షలు ఉండవు పాస్ అవ్వక్కర్లేదు కదా సో డెఫినెట్గా అది వ్యూర్స్ అందరూ కూడా ఆ పాయింట్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా ఒకసారి ఏదైనా ఫెయిల్ అయితే ఏమైనా ఉండండి ఫెయిల్ అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్ అండి ఫెయిల్ చూడండి కంటిన్యూస్గా ఒక వందసారి ఫెయిల్ అయిపోతే అండ్ ఫెయిల్ చూడడం పర్సన్ అంటాం మనం ఇంకా అది ముద్దు మారిపోయి ఇంకా నేను పట్టించుకోకుండా ఉన్నవాళ్ళు చాలా ఇది రేర్గా జరిగి జరుగుతుందండి అలా ఉండదండి డెఫినెట్గా వ్యూవర్స్ అందరూ కూడా ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకున్నట్లయితే డెఫినెట్గా ఇబ్బంది ఉంటుంది మన దగ్గరికి వచ్చినట్లయితే కూడా మనం ఆల్రెడీ డైలీ కార్యక్రమం దగ్గర చేసాం కాబట్టి మనం కూడా సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది మన దగ్గర చాలా మంది వస్తున్నారు కూడా మనం కూడా సో సో మచ్ సతీష్ గారు ఈ ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్ ద్వారానే కాకుండా డైలమిట్ కార్యక్రమంలో కూడా మీరు మరింత మందికి అవేర్నెస్ కలిగించడానికి ముందుకు వస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా ఇది వాళ్ళ ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్ విద్యా ఉద్యోగ అవకాశం కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే